బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక రేపటి కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 ఈవీఎం లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు మీనా. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఉదయం 8 గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుందని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఒక్కో రౌండ్కు 2.5 గంటల సమయం పడుతుందన్నారు. ప్రతి కౌంటర్లో మీడియా సెంటర్ ఉంటుందన్నారు మీనా. సీసీ కెమెరాల నిఘాలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, కౌంటింగ్ కోసం 196 మంది పరిశీలకులు ఉంటారని చెప్పారు. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశామన్నారు సీఈఓ. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలోపు ఫలితాలపై ఒక అంచనా వస్తుందని ఆయన అంచనా వేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 8:00. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అక్కడ 8:00 నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8, తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్. కొన్ని చోట్ల పోస్ట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. సో యూ కెన్ సుమారుగా యూ కెన్ సే దట్ 175 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ అట్ 8:00 ఇట్స్ ఈవీఎం కౌంటింగ్. లోక్సభ సంబంధించి మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్, కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ, ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు. అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మ్యాక్సిమం 27 రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. సో 9 to 10 hours ఇస్ వాట్ మ్యాక్సిమం టైం ఇట్ విల్ టేక్ ఫర్ దాట్ కాన్స్టిట్యుయెన్సీ. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి, నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాండ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 hours అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 13 రౌండ్స్, 5 అవర్స్ మ్యాక్సిమం. 3 కాన్స్టిట్యుయెన్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 hours పడుతుంది. 61 కాన్స్టిట్యుయెన్సీస్ 21 to 24 అంటే 6 to 8 hours కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 అవర్స్లోనే 111 కాన్స్టిట్యుయెన్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.